వ్యాపారంలో మోసపోయిన ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు। జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణానికి చెందిన నరేష్ కత్రాపూర్ మండల కేంద్రంలో హీరో షోరూం నిర్వహిస్తున్నాడు। అయితే ప్రతాప్ అనే వ్యక్తి చేతిలో నరేష్ మోసపోయినట్టుగా తెలుస్తోంది। ఈ క్రమంలో హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నరేష్। హీరో షోరూం ల ప్రతాప్ అనే వ్యక్తి పని చేసి ఆయన ఈ నెగ్గర స్కీములు చేసుకుందాం అన్నారు। స్కీములు చేసిరు మూడు స్కీములు మంచిగా జరిగినాయి। ఇంకా మూడు స్కీములు నడుస్తున్నాయి। ఇంకొక స్కీమ్ అయిపోయింది। ఆ స్కీమ్ ల డబ్బులు లాస్ట్ కచ్చినంక గిని 60 లక్షలు లేనవన్నంటే ఆడిడ బాకీలు ఇచ్చి కట్టింది। మరి ఇంకో స్కీమ్ దగ్గర పడుతుంది మరి దానిలో ఏం ఉన్నాయంటే దానిలో ఇంకా 70-80 లక్షలు ఉన్నాయన్నాడు। అనేసరికి దస్కు దీని మా ఆయన ఇంట్లోకి వెళ్ళి వారిపోయింది। అని ఇప్పటికి కూడా మేము అన్ని కడతాం అనుకున్నాము వాడు లెక్కలు చూపిరా అంటే మా ఆయన మీద లేని కొనుకుంటారు వేసి నేను కొన్ని మాటలు ముట్టుకుతున్నాడు। అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న భర్త ప్రాణాలు పోయినాయి ప్రతాప్ అనే వ్యక్తి 6 సంవత్సరాల నుండి పనిచేయడం జరిగింది। వీళ్ళిద్దరు కలిసి స్కీమ్ చేశారు। స్కీమ్ చేసి తర్వాత మధ్యలో 2-3 స్కీములు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి। తర్వాత మధ్యలో ఇది స్టాప్ చేస్తానంటే ఇది స్టాప్ వద్దు నేను ఓన్ రిస్క్ తీసుకుని నేను చేస్తాను ఇది ఏదున్నా కానీ నా బాధ్యత అని చెప్పేసి నాకు ఆయన అకౌంట్లో డబ్బులన్నీ వేసుకున్నాడు। డబ్బులన్నీ వేసుకున్న తర్వాత స్కీమ్ అయిపోయే వరకు కూడా డబ్బులు రావట్లేవు అన్నట్టు అన్ని డ్యూస్ ఉన్నాయి డ్యూస్ అని చెప్పడం జరిగింది। తీరా స్కీమ్ అయిపోయే టైంలో ఇంత డ్యూ ఉంది ఇంత అమౌంట్ డ్యూ ఉందని చెప్తున్నాడు। మరి డబ్బులన్నీ డ్యూ ఉన్నాయి కదారా మరి ఇప్పుడు డబ్బులు ఇన్ని లక్షలు డ్యూ ఉన్నాయని ఎందుకు చెప్తున్నావు అంటే అన్ని నీకే ఇచ్చినా అని చెప్పి చెప్తున్నాడు। మరి అన్ని నాకే ఇచ్చినా అన్నప్పుడు నాకు స్టేట్మెంట్ ఇయ్యైనా ఈరా బాబు అని అంటే వాడు స్టేట్మెంట్ ఇవ్వకుండా కాలాయపన వేసి ఈరోజు ఈ స్థితి తీసుకొచ్చాడు। వాడికి స్టేట్మెంట్ ఇవ్వడం 5 నిమిషాల పని స్టేట్మెంట్ కోసం 2 రోజులు కావాలి 4 రోజులు కావాలి 6 రోజులు వకీలను పెట్టుకున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళాం కానీ వాడు భయపడకుండా వేరే పుకార్లు చేసుకుంటా మా అన్నని ఈరోజు అన్యాయం చేసిండు మా అన్నని మాకు కాకుండా చేసిండు వాడికి అన్యాయం చేసిండు వాడు మాకు న్యాయం చేయండి।